న్యూస్ పేపర్స్ ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దిర్పత్రిక నమస్తే తెలంగాణలో సంపిన భూములు ఏమంటూ మా భూమి మా కోసమే మా భూమి కోసమే పోరాటం మా వెనక ఎవరూ లేరు కడుపు మండి మేము తిరగబడ్డామంటూ లగచర్ల బాధితుల ఆవేదన సో నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి తమ ఆవేదనను పోలీసులు తమ పట్ల ఎట్లా దారుణంగా వ్యవహరించారు మహిళలు అన్నిటి పర్యంతమై భావోద్వేగానికి లోనే వాళ్ళ బాధను వెలగకున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫోటోగ్రాఫ్లో ఇంచు జాగా కూడా బదులుకోము మా ఇంట్లో చుట్టూ తిరుపతి రెడ్డి తిరుగుతున్నాడు భూములు గుంజుకునేందుకే వాళ్ళు వచ్చిండ్రు అధికారులతో మేము కొట్లాడినాం కొట్టలేదు గొడవలో లేని వారిని కూడా పట్టుకుపోయిన సంతకాలు చేయాలని బలవంత పెడుతున్నారు లగచర్ల రైతు కుటుంబాల కన్నిటి పర్యంతం బాధితుల గోడు విని కేటీఆర్ భావోద్వేగం అంటూ చూస్తున్నాం అండగా ఉంటామని బాధితులకు హామీ ఇచ్చిండ్రు కేటీఆర్ ఇక ఇక్కడ ఒక మహిళ ఏం మాట్లాడిందో మనం చూస్తే మాకున్న ఆధారమే భూమి దాన్ని తీసుకుంటే ఎట్లా బతకాలి అర్ధరాత్రి పోలీసు వాళ్ళు ఇంటిపై దాడి చేసిండ్రు నా భర్త శక్రు నాయకును పట్టుకొని పోయినరు మొన్న ఆఫీసర్లో వచ్చి భూములు రాసివ్వాలని అడిగినరు ఉన్న భూమిని మీకిస్తే మేము ఎక్కడికి పోవాలి మేము ఎవరిపైనా దాడి చేయలేదు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారంటూ లగచర్ల నుంచి రత్నబాయి అనే మహిళ ఆవేదన ఇది చూస్తున్నాం ఇక మరోవైపు చూసుకుంటే ఇంకొక తప్పుడు ప్రచారాలకి తెగబడుతుంది ప్రభుత్వం ప్రభుత్వానుకూల మీడియా ఇక పోలీసులు కూడా ఒక నేను పోలీసులకు ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదు కేటీఆర్ సూచనలు ఉన్నాయని అబద్ధం చె అబద్ధం చెప్ చెప్తున్నారు వాస్తవాలను పరిగణలోకి తీసుకుని న్యాయం చేయటంటూ కొడంగల్ మెజిస్ట్రేట్కు మాజీ ఎమ్మెల్యే పట్నం వినతి చెర్లపల్లి జైల్లో న్యాయవాదులకు అఫిడేవిట్ అందజేతా అంటూ మనం వార్తని గమనించవచ్చు ఒకవైపు ఫార్మర్ రైతుల తిరుగుబాటు ఘటనకు సంబంధించి తనపై చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అంటూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టణం నరేందర్ రెడ్డి ఆయన కోర్టుకి కూడా తెలిపినారు తన అఫిడవిట్లో న్యాయవాదుల ద్వారా పంపించేసిండు రిమాండ్ రిపోర్టులో చేసినవన్నీ కూడా నన్ను కనీసం ఏ విషయాలు కూడా అడగకుండా నా పేరు మీద రి రిపోర్ట్ వాళ్ళే రాసుకుని వాళ్ళే పేరు ఇరికించి కేటీఆర్ని పేరు ఇరికించే కుట్ర చేస్తున్నారని చెప్పి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు ఇక ప్రభుత్వ కుట్రతోనే కేసు అంటూ కూడా మనం చూస్తున్నాం లగచల్ల ఘటనతో నాకు సంబంధం లేదు ఏకపక్షంగా మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు సుప్రీం మార్గదర్శకాలను పట్టించుకోలేదు కేసు కొట్టేయండి అంటూ రిమాండ్పై స్టే విధించండి అంటూ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసింది ఇక మరోవైపు చూసుకుంటే ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ రావు మాట్లాడి జైల్లో పట్నంను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు సంబంధించి ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం అయితే దళిత గిరిజనుల భూమిని గుంజుకోవడమే కీలకంగా పాలనరు మహిళలను పోవుడు ప్రజాస్వామ్యమా తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన కనిపిస్తుంది కుట్రపూరితంగా కేసు పెట్టి పట్నం జైలుకు జైలు రిమాండ్ రిపోర్ట్ లో ఏమి రాసినా కూడా పట్నంకు తెలియదు కొడంగల్ నుంచే సర్కార్ పై ప్రజల తిరుగుబాటు మొదలైంది రేవంత్ ను గద్దె దించేదాకా నిద్రమోమన్నారు మాజీ మంత్రి హరీష్ చెర్లపల్లి జైల్లో పట్నంతో బీఆర్ఎస్ నాయకుల ములాఖాత్తు ఏడాదిలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిన రేవంత్ సర్కార్ అవసరమైతే జైలు భరోకు రెడీ అంటూ బీఆర్ఎస్ నేతలు హెచ్చరిక అంటూ మనం ఇక్కడ వార్తను చూస్తున్నాం ఇక లగచర్ల ఘటనను బీఆర్ఎస్ పైకి నెట్టే కుట్రా పరిగి సబ్జల దగ్గర రైతు కుటుంబాలకు సభ్యత పరామర్శ అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు ఇక మరోవైపు చూసుకుంటే దీనికి సంబంధించి డీటెయిల్స్ మళ్ళీ మళ్ళీ వెళ్దాము అంటే కర్ణాటక సర్కారు మరో బాధుడు త్వరలో నీటి బిల్లులపై హరిత సుంకం అంటూ కూడా చూస్తున్నాం ఇంకా అయిపోయింది టాయిలెట్స్ టాయిలెట్ మీద ట్యాక్స్ విషయం వివాదాస్పదమైంది అది అదొక పక్కకు పోతే తాగే నీళ్ళ మీద కూడా మరి ట్యాక్స్ బాధుడు త్వరలో కర్ణాటకలో అంటూ కూడా మనకి కనిపిస్తుంది వార్త ఇంకోవైపు చూసుకుంటే రేవంత్ది ఎఫ్ త్రీ ఫార్ములా అంటూ మనం ఇంకొక వార్తని గమనించవచ్చు ఎఫ్ త్రీ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రాడ్స్టర్స్ అంటూ తెలంగాణ సంపదను తన వారికి దోచిపెడుతున్న రేవంత్ సుంకిశాల మూసి అమృత్ బీన్ అన్ని అంతే రేవంత్ ఆర్థిక బంధాలు అనుమానాలు అక్రమాలెన్నో అల్లుడి కోసమే ఫామా ఆధారాలతోనే కేటీఆర్ వెల్లడి అవినీతిని బయట పెడుతున్నాడనే ఆయనపై సీఎం కుట్ర కేటీఆర్ ఫోబియాతో హడలిపోతున్న రేవంత్ రెడ్డి అందుకే ప్రతీకారంతో అక్రమ కేసులకు ప్రయత్నాలు బీఆర్ఎస్ నేతల కృషాంక్ పుష్ట పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం రేవంత్ ది ఎఫ్ త్రీ ఫార్ములా ఆ ఎఫ్ త్రీలో మూడు ఎఫ్లు ఎవరంటే ఒక ఎఫ్ అంటే ఫ్యామిలీ ఇంకొక ఎఫ్ అంటే ఫ్రెండ్స్ మూడో ఎఫ్ అంటే ఫ్రాడ్ స్టార్స్ అంటూ కూడా వాళ్ళు నిన్న వ్యాఖ్యానించారు ఇక మరోవైపు గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదలైనాయి ఎనిమిది వేల ఎనభై నాలుగు అభ్యర్థులతో ప్రొవిజనల్ జాబితా తొంభై ఆరు పోస్టులను భర్తీ చేయకుండా పెండింగ్ అంటూ చూస్తున్నాం ఇక మరోవైపు చూసుకుంటే ప్రైవేటు టీచర్లకు అనుభవం లేదు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోలిస్తే వారికి చదువు తక్కువ ప్రైవేటు స్కూల్లో చేర్చేయడమే ప్రతిష్టగా తల్లిదండ్రులు భావిస్తున్నారు వర్సిటీలు గంజాయికి బానుసులు అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అక్కడ మనం చూస్తున్నాం ఇక మరోవైపు ఇక్కడ ఇద్దరు యువ రైతుల ఆత్మహత్య అంటూ కూడా చూస్తున్నాం నిజంగా ఇటువంటి వార్తలు తెలంగాణలో చూడకూడదని అనుకుంటా ఉంటే రెగ్యులర్గా ఎటువంటి వార్తలు రావడం చాలా బాధాకరం పంటలు సాగుతో నాలుగు నుంచి ఆరు లక్షల వరకు అప్పులు రైతు భరోసా లేక పెట్టుబడి రాక మనస్తాపం నిర్మల్ వరంగల్లో ఇద్దరి బలవన్ మరణం అంటూ కూడా మన వార్తని గమనించవచ్చు ఇంకా మరోవైపు చూసుకుంటే సర్వే సర్వం తప్పులమయం అంటూ నిజంగా సర్వేకి సంబంధించి ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుంది వ్యతిరేకత వ్యక్తమవుతుంది నిజంగా ఎందుకు చేస్తున్నారు దీనివల్ల మాకు గతంలో మరి ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి ఏం చేస్తుండ్రు వాటి వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి మళ్ళీ కొత్తగా ఇది అంతా ఎందుకని కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేక అసలు మీకు డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలి అంటూ అక్కడ వెళ్ళిన అధికారులకు కావచ్చు సిబ్బంది కావచ్చు వాళ్ళు సపో వాళ్ళు సహకరించని పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకొక వైపు చూసుకుంటే అంటే అన్ని అన్ని ప్రశ్నలు వేస్తున్నారు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు అన్ని ఆలోచిస్తున్నారు చైతన్యంగా ఉంటున్నారు అయితే ఇండ్లకు ఇండ్ల మినహాయింపు సర్వేకి సంబంధించి ఒక్కొక్క తప్పు రోజు రోజుకు బయటపడతా వస్తున్నాయి ఇండ్లకు ఇండ్ల మినహాయింపు అర్బన్ ఏరియాల్లో అంతంతే అరకొరగానే సమాచార సేకరణ పార్ట్ టూ ప్రశ్నలకైతే మరీ దారుణం అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు సో ప్రజలకు అనేక ప్రశ్నలు తలెత్తే విధంగా అంటే ప్రభుత్వం ఒకటి చేస్తుంది అని అంటే దానికి సంబంధించి ఒక స్పష్టత ఉండాలి నిజంగా ప్రజలకు అనుమానాలు రేగెత్తకుండా ఒక క్లారిఫికేషన్ ఉండాలి కానీ అదేమీ లేకుండా ప్రజలు మల్టిపుల్ క్వశ్చన్స్ వేసే విధంగా అనేక విధాలుగా ప్రశ్నించే విధంగా మాత్రమే ఆ ప్రభుత్వం ఇవాళ పనులు చేస్తుంది అనడానికి అదే నిదర్శనంగా కనిపిస్తుంది ఇక మరోవైపు చూసుకుంటే వంద సార్లు అయినా జైలుకి వెళ్తా ఈ కార్ రేస్ కోసమే రాజీ కోసమే ఢిల్లీ వెళ్ళారని అంటున్నారంటూ నిన్న కేటీఆర్ చాలా డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండ్రు నిన్న ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయబోమని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పిండ్రు అయితే ప్రతిసారి కేటీఆర్ నే కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ చేస్తుంది అనే ప్రశ్న వేస్తే రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ ఉన్నట్టుంది అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలపై నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా నన్ను అరెస్ట్ చేసి ప్రశ్నించి గొంతు ప్రశ్నించే గొంతు నొక్కాలని మొదటి నుంచి సీఎం పడుతున్నారు డ్రగ్స్ కేసు అన్నారు నేను డ్రగ్స్ తీసుకోలేదు కాబట్టి చిక్కలేదు ఫోన్ ట్యాపింగ్ అన్నారు నేను చేయించలేదు కనుక దొరకలేదు ఈ కార్ రేస్లో వచ్చు అన్నారు అవినీతి చేయలేదు కాబట్టి చిక్కలేదు చివరకు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు మోపి అక్రమ చేసుకుంటావో చేసుకో అని అన్నాను సో ఇప్పుడు చిట్టినాయుడికి అదే చెప్తున్నా ఏం చేసుకుంటావో చేసుకో ఎంత ధైర్యం ఉంటే నేను ఈ మాట అనగలుగుతాను నిజాయితీకి ఉన్న ధైర్యం ఏది అంటూ కేటీఆర్ క్లారిఫికేషన్ ఇచ్చిన వార్త మనకు కనిపిస్తుంది ఇక లగచర్ల ఘటనకు బాధ్యులు ఎవరు రైతుల అనుమానాలు ఎవరు తీర్చలేదా లగచర్ల ఘటనలో మిమ్మల్ని అరెస్ట్ చేశారనే వార్తలపై మీ స్పందన అంటూ అనేక ప్రశ్నలకు రేవంత్ రేవంత్ ప్రభుత్వ విధానాలకు సంబంధించి కేటీఆర్ చాలా క్లారిఫికేషన్ ఇచ్చిండ్రు అన్ని అంశాలకు సంబంధించి అయితే ఇంకొక విషయం నరేందర్ రెడ్డికి నల్ నరేందర్ రెడ్డి నలభై సార్లు సురేష్కు ఫోన్ చేశారని పోలీసులు చెప్తున్నారు నిజమేనా అని చెప్పేసి ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక దుష్ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియానే కాదు ప్రభుత్వ అనుకూల మీడియాలో కూడా ఆ చిన్న ఒక తప్పుడు వార్తను తీసుకోవడం దాన్ని చిలవలు పలవల్లాగా చేసి ఇదే అన్నట్టుగా పదే పదే వేసి ప్రచారం చేయడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది తాము ఏం చెప్పాలనుకున్నామో తాము ఏం చేయాలనుకున్నామో అది మాత్రమే ప్రచారం చేస్తాము ఎందుకంటే మరోవైపు ప్రజలు ఇన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ ఆందోళనలు చేస్తుంటే ఒక దారుణమైన మాట ఇవన్నీ కూడా అంటే ప్రేరేపిత ఉద్యమాలు తప్ప ప్రేరేపిత ఆందోళనలు తప్ప నిజంగా ప్రజలకు సమస్య లేదు అని చాలా నిస్సిగ్గుగా ప్రభుత్వ అనుకూల మీడియా వార్తలు రాస్తున్న ఒక దారుణమైన సిచ్యువేషన్ తెలంగాణలో కనిపిస్తోంది గ్రూప్స్ గ్రూప్ వన్ అభ్యర్థుల సమస్య దగ్గర నుంచి ఈ లగచర్ల బాధితుల సమస్య వరకు కూడా ఇవన్నీ కూడా ప్రేరేపిత ఉద్యమాలే అని ప్రేరేపిత ఆందోళనలే అని చెప్పడం ఎంత సిగ్గుచేటు ఒకవైపు ప్రజలు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకొని అంటే చాలా చాలా విషయాలు బయటకు వచ్చినాయి అంటే లగచర్లలో మహిళల మీద ఎటువంటి దాడి చేసిండ్రు గర్ గర్భిణులు నిండు గర్భిణి ఉంది ఆమెకు నిజంగా ఎవరు లేరు ఆమె ఆమె భర్త మాత్రమే ఉంటారు చూసుకోవడానికి ఎవరు లేరు కనీసం ఆయన ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కూడా అమ్మాయికి కనీసం ఇన్ఫర్మేషన్ లేని ఒక దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే ప్రజల మీద పగబట్టినట్టు ఎందుకంటే ఈ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి సోదరుడు బెదిరించిన దానికి సంబంధించి ఆ విషయం చాలా క్లియర్గా చెప్తున్నారు లగచెర్ల రైతులు లగచర్లలో ఉండే కుటుంబాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి మమ్మల్ని బెదిరించి మా భూములు తీసుకుంటే ఎట్లా మా భూములు తీసుకుంటే మేము ఎక్కడికి పోవాలి మమ్మల్ని చంపినా సరే మేము మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదు అంటే ఇది ఏదో నిన్న మొన్న జరిగినట్టుగా చెప్తున్నారు కానీ గత తొమ్మిది నెలల నుంచి కూడా ఈ దీనికి సంబంధించి ఈ ఫార్మాకి భూములు ఇవ్వమంటూ వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి సో ఏ ఆందోళన చేసినా కూడా దాన్ని నీరు గార్చే ప్రయత్నం ప్రభుత్వం అదే చేస్తుంది దాన్ని నీరు గార్చే ప్రయత్నం మేము చెప్పింది మాత్రమే నిజమని ప్రజలు మభ్యపడాలనే విధంగా వ్యవహరిస్తుంది కానీ వాస్తవాలను మాత్రం ఏం చేసినా వాస్తవాలని దాచలేరు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది దీనికి తోడు ప్రజా విజయోత్సవాలు చేసుకోబోతుంది ప్రభుత్వం ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఒపీనియన్ అడిగినప్పుడు ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు కాదు అర గ్యారంటీ అమలు చేసిందా రైతు బంధు ఇచ్చిందా రుణమాఫీ పూర్తి చేసిందా పెంచుతానన్న పిన్షన్ పెంచిందా తులం బంగారం ఇచ్చిందా ఏ హామీలు అమలు చేసిందని ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తుంది సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యకు వెళ్తే ప్రజాపాలనో పాశవిక పాలన తెలుస్తుంది అంటూ కేటీఆర్ నిన్న ఒక క్లారిఫికేషన్ ఇచ్చిన సందర్భం మనకి కనిపిస్తుంది ఇక మరోవైపు చూసుకుంటే ఎస్ ఫార్మా సిటీ అని మీరంటే ఫార్మా విలేజ్ అని ఈ సర్కార్ అంటుంది తేడా ఏంటిదని చెప్పేసి కూడా క్వశ్చన్ చేసిండ్రు కేసీఆర్ ఎడ్డమంటే మనం మనం తెడ్డమనాలనేది రేవంత్ రెడ్డి పాలసీ కేసీఆర్ చేసిన దానికి వ్యతిరేకంగా చేయాలనే ఉద్దేశంతోనే ఫార్మా సిటీకి ఫార్మా విలేజ్ అని పేరు మార్చి మేము చేసిన దానికి విరుద్ధంగా చేస్తున్నారు పద్నాలుగు వేల ఎకరాల్లో ఒకే చోట పరిశ్రమలు ఉండాలనే ఆలోచనలో ఫార్మా సిటీ అన్నామని చెప్పేసి చాలా క్లా చాలా క్లా అంశాలకు సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు కేటీఆర్ రైతులను కొట్టిన అంశం మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తారా అని అడిగిన దానికి రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి కోసం మాట్లాడిన కోదండ్రామ్ ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు ఈ అంశంపై బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ను కూడా కలుస్తాం రేవంత్ రెడ్డి సర్కార్ అమానవీయ చర్యలు జాతీయ స్థాయిలో ఎండగడతామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పిండ్రు ఇక ప్రభుత్వ కుట్రతోనే కేసు అంటూ పట్ నరేందర్ రెడ్డి పిటిషన్కి సంబంధించిన వార్త అది అది ఖచ్చితంగా అది పోలీసులు అల్లిన కట్టు కదా అనే విషయం కూడా ఆయన చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసిండ్రు ఇక మరోవైపు పట్నంపై కేసు కుట్రపూరితం అంటూ బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమ భరత్ కుమార్ వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు నరే నరేందర్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ వేసిన వార్త కూడా మనకు అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది అయితే నిజంగా మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి తెలంగాణ ప్రజల సమస్యలు పట్టవు వీటికి సంబంధించి ఒక వార్త కూడా రాదు ఏదో కేవలం రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రింట్ కావచ్చు ఎలక్ట్రానిక్ కావచ్చు ఇక్కడ లగచర్ల ఘటనను బీఆర్ఎస్ పై నెట్టే కుట్ర అంటూ నిజంగా పరిగె సబ్జెక్ట్లో రైతులను కలిసిన తర్వాత బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి ఎమ్మెల్యే కోవాలక్ష్మి అని మన వార్త చూస్తున్నాం ఇంటెలిజెన్స్ పోలీసులదే వైఫల్యం బీఆర్ఎస్ నేతలపైనే కేసులు నరేందర్ రెడ్డి ఆస్తులు అక్రమం సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి పరిగీజైల్లో రైతులకు పరామర్శ అంటూ కూడా మనం వార్తని గమనిస్తున్నాం అయితే రేవంత్కు కండ్లు నెత్తికెక్కాయంటూ ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు మనం చూడచ్చు ప్రతిపక్షంలో ఉండగా తన్ని తరమండి అన్నావు ఇప్పుడేమో భూములు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది దానికి సంబంధించిన వార్త ఇది ఇక మరోవైపు భూములు లాక్కోవడం దుర్మార్గం అంటూ సేవాలసేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు ఇక ఎస్ ప్రశ్నిస్తే కేసులు పెడతారంటూ నిజంగా ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పాలన పట్నంపై కుట్రపూరితంగానే కేసు అంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనం చూడొచ్చు రిమాండ్ రిపోర్ట్పై బలవంతంగా సంతకం రైతుల భూములు గుంజుకోవడమైనా ప్రజాస్వామ్యం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చర్లపల్లి జైల్లో పట్నంతో బీఆర్ఎస్ బృందం భేటీ అంటూ మనం వార్తని గమనించవచ్చు ఏదేమైనా సరే ఏ తప్పున్నా సరే తమ అసమర్థత ఏదైనా సరే నిజంగా దగ్గర దగ్గర సంవత్సరంగా ఆ వస్తుంది సంవత్సరం అయినప్పటికీ కూడా ఏదున్నా కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరు చెప్పాలి కేసీఆర్ కేటీఆర్ హైదరావు వీళ్ళ పేర్లు చెప్పి కాలం గడపడం తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందేమీ లేదు రేవంత్ రెడ్డి చేస్తుందేమీ లేదు అనేది ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇదంతా మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా భూములు గుంజుకోవడం మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దీనికి సంబంధించి కూడా ఏదున్నది కూడా బీఆర్ఎస్ చుట్టూ మాత్రమే తిప్పి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనేది వాళ్ళ ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళంతా బయటకు వచ్చి మా వెనుక ఎవరూ లేరు ఇది మా ఆవేదన మేము మేము వాళ్ళని సహ మేము వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం చాలా క్లియర్గా కనిపిస్తుంది అయితే ఇదే దానికి సంబంధించి ఎటువంటి వార్తలు వస్తున్నాయి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఆంధ్రజ్యోతికి సంబంధించి ఒకసారి చూసుకుంటే కొన్ని కొన్ని వార్తలు వాళ్ళే దాచలేని పరిస్థితి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ కేసు పెట్టాల్సింది సీఎం బ్రదర్స్ పైనే అంటూ కేటీఆర్ వ్యాఖ్యల్ని వాళ్ళు పబ్లిష్ చేసారు ఇక మరోవైపు లగచర్లపై ఉన్నత స్థాయి విచారణ అంటూ ఇవి ఇవన్నీ లగచర్ల బాధితుల ఆందోళన మాత్రం వీళ్ళకి పట్టలేదు వీళ్ళకి కనిపించలేదు మహిళల్ని దారుణంగా చెప్పుకోలేని చోట మహిళ మహిళల మీద కూడా అర్ధరాత్రి కరెంటు ఆఫ్ చేసి వాళ్ళని కొట్టిన దృశ్యాలు మాత్రం ఈ పత్రికలకు కనిపించవు వాళ్ళ బా వాళ్ళ ఆవేదన ఈ పత్రికల్లో ప్రధాన ప్ర ఫ్రంట్ పేజ్లో వార్తలు అసలు కానే కావు సో ఇది తెలంగాణ పట్ల వీళ్ళ నిబద్ధత అనేది కు నిబద్ధత కాదు వీళ్ళ వీళ్ళ కుట్ర నిజంగా కుట్రపూరితంగానే రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎటువంటి కుట్రలు అయితే చేసిండో రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా సేమ్ అవే కుట్రలకు పాల్పడుతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది సో వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ వెళ్తున్నారు ఇవన్నీ గమనిస్తున్నారు గమని మాట్లాడుతున్నారు సో ఏ ఏ వార్తను ఎట్లా తీసుకోవాలి అని దానికి సంబంధించి ప్రజలు అప్రమత్తమే వ్యవహరిస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది సో వాళ్ళు మమ్మల్ని చంపినా కూడా మేము భూములు ఇవ్వమంటూ లగచెర్ల బాధితులు మహిళలు మాట్లాడిన సందర్భం నిండు గర్భిణి అని కనికరం చూపలే అంటూ అమ్మాయి మాట్లాడుతుంది దాడులు చేయమని ఎవరూ చెప్పలేదు అని చెప్పేసి గోపిబాయి అనే మహిళ చెప్తుంది అర్ధరాత్రి తలుపులు పగలు కొట్టి లోపలికి వచ్చిందని చెప్పేసి అనంతమ్మ అనే మహిళ వ్యాఖ్యలు మనం చూడొచ్చు తిరుపతి రెడ్డి సంతకాలు పెట్టమన్నాడు అంటూ దేవిబాయి అనే మహిళ చెప్తున్న మాటలు అయ్యా నా మనవన్ని విడిచిపెట్టుండి అంటూ వాల్కిబాయి అనే మహిళ మాటలు తిండి నిద్ర లేకుండా గడుపుతున్నామంటూ ముత్యాలిబాయి అనే మహి మహిళ మాటలు కొట్టినా చంపినా ఇక్కడనే ఉంటాం అంటూ రోటిపండి తాండాకు చెందిన పూజ అనే విద్యార్థిని నీట్ ప్రిపరేషన్ ప్రిపేర్ అవుతుంది అమ్మాయి మాట్లాడిన మాటలు సో ఇవి లగచర్లలో బాధితులు మాట్లాడుతున్న మాటలు ఇది వాస్తవాలు వీటిని దాచిపెట్టినంత మాత్రాన దాగవు మీరు దాచిపెట్టి ఇంకేదో చేసినంత మాత్రాన మీ కుట్రలు అనేవి కొనసాగవు అనేది తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా ప్రభుత్వానికి ఇండికేట్ చేసిన సిచ్యువేషన్ చాలా క్లియర్గా